సో అందరికి హై ఫ్రెండ్స్, బీఏ ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది వీడియోలో అయితే చూద్దాం. మనకి టైం 3 అవర్స్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. మ్యాక్సిమం మార్క్స్ 80 మార్క్స్. సెక్షన్ ఏ చూడండి, సెక్షన్ ఏలో మనకి 20 మార్క్స్ ఉన్నాయి. ఇంతకుముందు 4x5 ఉంటే, ఇప్పుడు 5x4 అంటే అప్పుడు మనకి 4 యూనిట్స్ లాగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వస్తే, ఇప్పుడు మనకి 5 యూనిట్స్ లాగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వస్తుంది. ఎన్ని యూనిట్స్ లాగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చినా సరే మనకి చాయిస్ అయితే మంచిగా ఇచ్చారు కాబట్టి మనం ఈజీగా అయితే పాస్ అవ్వచ్చు. సెక్షన్ ఏలో ఓఆర్ అనే ఆప్షన్ అయితే ఉండదు. సెక్షన్ బిలో ఓఆర్ అనే ఆప్షన్ అయితే పెడితే మనకి ప్రాబ్లం అవుతుండే కాబట్టి ఓఆర్ అనే ఆప్షను సెక్షన్ బిలో పెట్టలేదు. సెక్షన్ ఏలో ఏ గ్రూప్ వాళ్ళకి ఓఆర్ అనే ఆప్షన్ అస్సలు రాదు. ఇక్కడ 1st యూనిట్ నుంచి 5th యూనిట్ వరకే ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క షార్ట్ అయితే తీసుకుంటారు. అట్లా ఫస్ట్ ఫైవ్ షార్ట్స్ అన్నట్టు, ఫస్ట్ షార్ట్, సెకండ్ షార్ట్, 3rd యూనిట్ది 3rd షార్ట్, 4th యూనిట్ది 4th షార్ట్, 5th యూనిట్ది 5th షార్ట్, 6th యూనిట్ నుంచి 8th యూనిట్ వరకు వాళ్ళకి నచ్చిన ఏవైనా సరే 3 యూనిట్లు, అంటే 1st యూనిట్ నుంచి 5th యూనిట్ వరకు ఒక్కొక్క క్వశ్చన్ అది 6th దాంట్లో ఇస్తారు. తర్వాత 1st యూనిట్ నుంచి 5th యూనిట్ వరకు 7th దాంట్లో, అదేవిధంగా 8th దాంట్లో కూడా ఇస్తుండే. అండ్ ఇక్కడ సెక్షన్ బి మనకి 5 యూనిట్లలాగా క్వశ్చన్ పేపర్ కవర్ చేసినా సరే మనం ఇక్కడ ఈజీగా అయితే పాస్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ 9th 10th కి మధ్యలో ఓఆర్ అనే ఆప్షన్ పెడితే మనం 5 యూనిట్స్ పక్క చచ్చినట్టయితే చదవాల్సింది ఉంటుండే, మనకు అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఒక్కొక్క యూనిట్ నుంచి 2 లాంగ్స్ ఇచ్చారు, అట్లా 10 లాంగ్స్ ఇచ్చారు కాబట్టి మీకు నచ్చిన ఏవైనా సరే 5 లాంగ్స్ అయితే నేర్చుకోండి. ఒక్కొక్క దానికి 12 మార్క్స్ వస్తాయి. మీరు 2 యూనిట్స్ ఫుల్ పర్ఫెక్ట్ అని నేర్చుకుంటే 48 మార్క్స్ అయితే వస్తాయి. అండ్ ఎక్స్ట్రా యూనిట్ మీరు ఏం చేయండి అంటే, మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1st యూనిట్ 2nd యూనిట్ ఫుల్ పర్ఫెక్ట్ వచ్చానుకోండి, తర్వాత మీరు 1st యూనిట్కి సంబంధించింది కొంచెం అండ్ 2nd యూనిట్కి సంబంధించింది కొంచెం మీరు 5th లాంగ్లో రాసేస్తే సరిపోతుంది. లాంగ్స్ మీరు 4 పేజెస్ అయితే ఫుల్గా కవర్ చేయండి. ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 75% లేకపోతే 50% ప్రాబ్లమ్స్ అయితే ఇస్తారు. థియరీ అయితే తక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది, లేకపోతే ఒక్కొక్కసారి 50% ఛాన్స్ అయితే ఉంటుంది ఇవ్వడానికి. ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీరు యూనిట్స్ చదివేటప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోండి అంటే, ఫస్ట్ యూనిట్లో 1.1 నుంచి 1.10 లేకపోతే 1.15 వరకు ఉంటుంది కదా, ఇలాంటి యూనిట్ ఇగ్నోర్ చేయండి. తర్వాత 2nd యూనిట్ చూడండి. 2nd యూనిట్లో 2.1 నుంచి 2.2 వరకే ఉంటుంది, ఆ యూనిట్ చదవండి. తర్వాత 3rd యూనిట్ కూడా సేమ్ 1st యూనిట్ లాగానే ఉందనుకోండి, అది కూడా ఇగ్నోర్ చేయండి. 4th యూనిట్ 4.1 నుంచి 4.5 వరకు ఉన్నది అనుకోండి, మీరు 2nd యూనిట్ 4th యూనిట్ నేర్చుకోండి. అలా నేర్చుకోండి. యూనిట్స్ ఏవైతే చాలా చిన్నగా ఉంటాయో అందులో ఎక్కువగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువగా పాస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఈరోజు నుంచి రేపు లాస్ట్ ఎగ్జామ్ వరకు ఇదే విధంగా వస్తుంది.